Great! That's great! Thank you! Thank you very much! ఈ ఫోటోల గురించి ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా? సిగరెట్ కు కథ చెప్పావు, తాగటానికి ఒక కథ చెప్పావు, ప్రతి తప్పుని ఒక తప్పటడుగని నమ్మించావు. మరి కళ్ళ ముందు కనబడుతున్నా ఈ నిజమేనో ఒప్పుకుంటావా? నో ఛాన్స్. ఆ దట్స్ లూసీ, వెరీ ప్రెటీ గర్ల్, ఎంబీఏలో మై క్లాస్మేట్, 2 ఇయర్స్ ఫ్రెండ్షిప్, యు నో, ఆల్ ద టైం పార్టీయింగ్, కాన్స్టెంట్ డిస్కో, నో కంపల్షన్స్, నో కాంప్లికేషన్స్, నో మ్యారేజ్, నథింగ్. They're all my midnight masala. But Nina? Hadindi? Wife ki keep ki tera telida? They're all keeps. You are housekeeping wife. Patti ki yanta mandi girlfriends unte, chuttu pakkala society lo wife ki anta glamour. That's the modern culture. Adi culture kadu. Jati ki pattina cancer. Mi paata chintaga Indian culture ki alage anipistundi. International culture lo manishi ki pasu anukunnanta swechha undali. పసుపుని చూడు, వాటికి వాయు వర్ష లేదు, పెద్ద చిన్న లేదు, అక్కడ ఇక్కడ తేడా లేదు, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ఫ్రీ సెక్స్. అలాగే మనుషుల్లో కూడా రెండే వరుసలు ఉండాలి, ఆడ మగ. అనుభవించడానికి వాయు లేదు, వర్ష లేదు. తల్లి కడుపున పుట్టి పాలిచ్చి ఆ తల్లి రొమ్మనే కామంతో చూసేదిరా మీ కుళ్ళిపోయిన సంస్కారం. ప్రతి ఆడదానితోటి తిరగడమే మీ కల్చర్ అయితే, పెళ్ళయ్యేదాకా మగాన్ని కన్నెత్తి కూడా చూడకపోవడం మా సంస్కారం. మీ సొసైటీలో ప్రేమ పువ్వులతో మొదలై పక్క మీద పడుకోవడంతో పూర్తవుతుంది, కానీ మా వేదం చెప్పిన ప్రేమ పూజించడంతో మొదలై ప్రాణం పోయేదాకా నిలబడుతుందిరా. అందుకే మా కల్చర్ నిండు గోదారి అయితే మీ కల్చర్ ఎండిపోయిన ఎడారా. ఇక నీకు నాకు పెళ్ళేంటి? ఇదిగో నీ నిశ్చితార్థ ఉంగరం తీసుకో. Hey, I see your end. I'll kill her. I'll kill her. Hey, who is this, buddy? Now it's time. You first get out of here. Get out. Arundu. Hey, hey, Andra. Are you going to be a కాబోయే భార్య? నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. తను నీకు కాబోయే భార్య అని నిన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చిందనే జ్ఞానం నీకుంటే ఇలా ప్రవర్తించవడం కాదు. హేయ్, చిన్న చిన్న తప్పుల్ని మైక్రోస్కోప్ లో పెద్దవిగా చేసి, దీనికి చూపించి, దీని ముందు నన్ను బ్యాడ్ చేసి, దీంతో సెటప్ అయిపోయావు. మీ ఇద్దరు ఎంత క్లోజో, మీ ఇద్దరికి మధ్య ఎంత ఫిట్టింగ్ ఉందో నాకు బాగా తెలుసు. చూడు పెద్దావుడా, నీ మనవడి జీవితాన్ని చూడు. మనం దేన్నైనా సమర్థించగలం, కానీ ఈ జీవితాన్ని సమర్థించగలవా? వాడు కోటీశ్వరుడు కొడుకు, వాడు 100 మందితో తిరుగుతాడు. వాడు తప్పు చేస్తే నేనైనా శిక్షించాలి, లేకపోతే వాడి తల్లైనా శిక్షించాలి. నువ్వెవరినా బాణి కొట్టడానికి అనాథ రాస్కెల్. నువ్వు ఆడదాని. ఈ పరిస్థితుల్లో జీవితం గురించి నువ్వు ఏ నిర్ణయం తీసుకోలేవు, కానీ ఒక స్నేహితుడిగా నీ జీవితం గురించి నేను నిర్ణయం తీసుకుంటున్నాను. నిశ్చితార్థం జరిగిపోయిందని నువ్వేం బాధపడకు. పెళ్లికి కావాల్సిన మనసులు నిశ్చితార్థమే, కానీ మంత్రాలు నిశ్చితార్థం కాదు. నిన్ను వెంటనే మీ ఊరికి తీసుకెళ్లి మీ వాళ్ళకి అప్పు చెప్తాను, అది నా బాధ్యత. పెద్దావిడా, ఏం ఆలోచించావు? ఏ నిర్ణయం తీసుకున్నావు? బాగా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? మన ఆగ్రా ఫ్యాక్టరీకి నేను ఎండింగ్ చేశాను. రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళాలి. నువ్వు కూడా వంకలు పెట్టి మాట్లాడుతున్నావే. నన్ను ఎండింగ్ చేయక్కర్లేదు, కోటీశ్వరుని చేయక్కర్లేదు. ముందు గంగన్ వాళ్ళు ఊరు పంపించే. ఇదేం ఆస్తి విషయం కాదురా తొందరపడి నిర్ణయం తీసుకోవడానికి. ఒక ఆడదాని జీవితం. ఆ జీవితం గురించి ఆలోచించి చెప్తున్నాను. నేను ఇక్కడే ఉండాలి. ఇంకొక క్షణం ఇంట్లో ఉన్నావంటే మీరిద్దరు కొట్టుకు తెస్తారా? ఈ నటింట్లో మీ రక్తం నేను చూడాలా? అందుకే చెప్తున్నాను, నువ్వు దక్షిణం ఆగ్రా వెళ్ళు. మళ్ళీ నేను పిలిచేదాకా ఈ ఇంట్లో కాలు పెట్టకు, నా మీద ఒట్టు. అలాగే వెళ్తాను. గంగని వాళ్ళ ఊరు తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళకి అప్ప చెప్పి వెళ్తాను. నువ్వెవరా అమ్మాయిని తీసుకెళ్ళడానికి?
అమ్మాయికి నీకు ఏ సంబంధం? ఒడ్డున పడి కొట్టుకుంటున్న చేప నీళ్ళలో పడేయడానికి బంధాలు సంబంధాలు అక్కర్లేదు. మనిషి అయితే చాలు. ఓహో, అప్పుడు నువ్వు ఒకరమే మనిషి, మేమంత రాక్షసులం. నీ మీద ఒట్టి నీలాభ నిందలే వేస్తున్నారు అనుకున్నాను, కానీ నీ వరుస చూస్తుంటే వాళ్ళ మాటలే నిజం అనిపిస్తోంది. గంగకి నీకు సంబంధం ఉన్నదని నేను నమ్మాల్సి వస్తోంది. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎన్ని కథలైనా అల్లుతారు. నన్ను ఇంట్లోంచి పంపించేయడానికి ఆ కథలు నిజం చేయనక్కర్లేదు, అలాగే వెళ్ళిపోతాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, గంగకి ఏమైనా అన్యాయం జరిగిందంటే ఆ బాధ్యత చింటూది కాదు, నీది నాది మన ఇద్దరిది. ఇది రాయల్ ఫ్యామిలీ బిస్టేట్, దాన్ని ఇంట్లోంచి పంపించడానికి వీల్లేదు. వాడితోటే పెళ్లి జరగాలి, లేదా అది ఇక్కడే చావాలి. షీఈస్ హౌస్ అరెస్ట్. फोन दोन गुद्दी गोड़पड़ ప్రేమించి రాజవంశానికి కోడలైన ప్రిన్సెస్ డయానా తనకు స్వేచ్ఛ లేదని, అక్కడ ప్రేమ లేదని, మనిషిగా బ్రతకలేనని రాజరికం తలుపులు బద్దలు కొట్టుకుని స్వేచ్ఛ వైపు ఎగిరిపోయింది. ఆమె మరణానికి తెల్లజాతే తల్లడిల్లిపోయింది. ఆ ధైర్యాన్ని ప్రపంచమే చరిత్రగా మెచ్చుకుంది. ఆ చరిత్రలోని మనిషి మన గంగ. పెద్దావిడ మన కోసం రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తాం. నీకు నన్ను చేసుకోవడం ఇష్టమైతే ఆవిడికి ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తానండి, లేదంటే నిన్నే అక్కడ తీసుకురమ్మండి మీ ఊరు రైలు ఎక్కించడానికి. వెయిట్ చెప్పు, ఉంటావా వెళ్తావా? ఆగండి చెప్పు. మా అమ్మ నాన్నను చూడాలి. గుడ్, నేను మా ఊరు వెళ్ళిపోతాను. సాగర్, నేను స్టేషన్కి వెళ్ళి టికెట్లు కొనుక్కొచ్చేలోగా చింటూ గంగను తీసుకుని వాళ్ళ ఊళ్ళో దిగబడతాను వెళ్ళిపోయాడు. ఏంటి, కుటుంబం తమ్మని దాటా ఢిల్లీ దాటిపోయినట్టేగా దాటిపోతున్నావు? అవును, ఢిల్లీ దాటాం, ఆగ్రా వెళ్తున్నాం. మరి రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తానన్నావు, తాజ్మహల్ చూస్తానన్నావుగా, చూపించి పంపుతాను. హలో, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. Come on. ఇది మా ఆగ్రా గెస్ట్ హౌస్. నీలాంటి అందమైన అమ్మాయిలు ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, వచ్చారు. అలా వచ్చిన వెంటనే ఇలా తలుపులు మూసుకుంటాయి. అత్తయ్య పద వెళ్దాం, వీటితో మనకేంటి? స్టాప్! ఏంటి, ఏంటి అప్పగరావు? చూడు, పెద్ద ఆవిడ ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను. నీ మీద నాకు చిన్న భ్రమ ఉందనుకో, బట్ దట్ సెకండరీ. ఇప్పుడు ఆవిడ రివర్స్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఈ పెళ్లి కొప్పుకోవాలి. ఏంటిది? షట్ అప్! అందుకే మనిద్దరికి ఫస్ట్ నైట్ ఇప్పుడే జరగాలి.
रुक जा।